హలో గైస్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ అయితే మీరు అందరూ చూసే ఉంటారు ఇంకా అలానే నాకైతే ఆ మూవీ నచ్చింది కాకపోతే మరీ ఫస్ట్ మూవీ అంత అయితే కాదు మ్యాక్సిమం మిక్సిడ్ రివ్యూస్తో మూవీ అయితే పోతుంది అయినా కానీ ఇప్పటికే ఇది నోవేహం కలెక్షన్ అయితే దాటేసింది ఇండియాలో అవేంజర్స్ ఎండ్ గేమ్ యొక్క రికార్డ్నే బ్రేక్ చేసింది మళ్ళీ ఇంకోసారి హైయెస్ట్ గ్రాసర్గా అయితే ఇది దూసుకెళ్తుంది ఒక విజువల్ ఫీస్ట్గా ఆ మూవీ అయితే నాకు చాలా నచ్చింది కాకపోతే అవతార్ వన్ మంత్ రేంజ్లో అయితే నన్ను సాటిస్ఫై చేయలేదని చెప్పాలి చాలా మందికి ఇదే ఒక పర్సెప్షన్తో ఉన్నారు మనమైతే దీనికి సీక్వెల్స్ అయితే రాబోతున్నాయి కదా వాటిల్లో ఎక్స్ప్లోర్ చేయే ఎలిమెంట్స్ గురించి జేమ్స్ క్యామ్రోన్ అయితే హింట్స్ ఇచ్చారు దాని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం జేమ్స్ క్యామ్రోన్ రీసెంట్గా చాలానే ఇంట్రెస్ట్ ఇచ్చారు అందులో మనకు రాబోయే సీక్వెల్స్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అని చెప్పి కొన్ని అయితే చెప్పారు అందులో ముఖ్యంగా వినపడింది యాష్ పీపుల్ అంటే ఫైర్ నావీని అయితే మనం చూడబోతున్నాం అంట ఇప్పటికే మనం ఫారెస్ట్ నావీని ఫస్ట్ మూవీలో వాటర్ నావీని అంటే మెక్టాయా క్లాన్ అయితే మనం సెకండ్ మూవీలో చూసాం ఇప్పుడైతే మనం ఫైర్ నావీని అయితే చూడబోతున్నాం అంట అండ్ అలానే ఇంకోటి ఏమంటే వీళ్ళైతే విలన్స్ అవ్వచ్చు అంత మంచి వాళ్ళు అయితే కాదంట వీళ్ళైతే విలన్స్గా చూపించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు మనకు నావీ అనేది గుడ్ పీపుల్ గానే చూపించారు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు మంచి వాళ్ళు అన్నట్టు మనకైతే ఇప్పుడు చూపించారు హ్యూమెన్స్ ఇన్వైట్ చేస్తే వీళ్ళు వాళ్ళ మదర్ ల్యాండ్ని కాపాడుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు దాకా చూసాం కానీ నావీస్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారని చెప్పి ఫ్యూచర్లో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట ఇంకా ముఖ్యంగా ఆయన చెప్పిన దాని ప్రకారం హ్యూమన్స్ లో ఉండే గుడ్ సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట ఇప్పటి వరకు మనకు హ్యూమన్స్ ని చెడ్డగా చూపించారు నెక్స్ట్ అయితే మనకు హ్యూమన్స్ ని మంచిగా చూపించే అవకాశం ఉందంట అండ్ అలానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ తర్వాత సీక్వెల్స్ లో పోలార్ రీజియన్స్ లోని ఐస్ నావిన్ కూడా కన్సిడర్ చేస్తున్నారని చెప్పి ఆయన అయితే చెప్పారు అంటే పండారాల్లోని పోలార్ రీజియన్ ఉంటుంది కదా అక్కడ ఉండే అట్మాస్ఫియర్ కి ఉండే నావిన్ అయితే మనకైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అక్కడ ఉండే క్రియేచర్స్ ఆ వెదర్ అండ్ అలానే వాళ్ళ పద్ధతులు ఇలా మనకైతే సెకండ్ మూవీలు ఎలా అయితే చూపించారో అలానే రాబోయే లో అయితే చూపించబోతున్నారంట నిజంగా నేచర్లోని ఫైవ్ తో జేమ్స్ కెమెరాని అయితే ఈ అవతార్ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ తర్వాత అన్న మనకు కనీసం సాటిస్ఫై విధంగా తీస్తారో లేదా అది మళ్ళీ ఒక జస్ట్ విజువల్ గా ఉండిపోతుందో చూడాలి ఇంకా అలానే ఇంకో పాయింట్ ఏమంటే సెకండ్ మూవీ ఎండింగ్ లో మనకైతే కమాండర్ అయితే ఇంకా పగ తీర్చుకోలేదు కదా తను మళ్ళీ రిటర్న్ అవుతాడు ఈసారి ఎలా చూపిస్తారు మళ్ళీ రావడం పోవడం ఇట్లా చేశారంటే మాత్రం ఖచ్చితంగా తేడా కొట్టేస్తుంది సో ఈ అన్న ఒక మంచి పాయింట్ అయితే ఈ ని చూపిస్తే బాగుంటుంది ఆల్రెడీ జేక్ సిల్ యొక్క సీట్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళు పెద్ద అవ్వడం ఇంకా వాళ్ళ అడ్వెంచర్స్ ఇలా లాక్కుంటూ మనకైతే దీని ఫ్యూచర్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు సో చూద్దాం ఎలా చూపిస్తారో దీనిపైన మీ థాట్స్ అన్నీ కమెంట్స్ చెప్పండి ఇంక ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాంట్ ట్విట్టర్ లింగ్స్ ఉన్నాయి అక్కడ కూడా అప్డేట్స్ అనిపిస్తున్నారు సో ప్లీజ్ ఫాలో అయ్యండి థ్యాంక్ వాచింగ్ బాయ్